ఇలా ఉన్న ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్లెక్స్ కటింగ్ అనేది చాలా వరకు జరిగింది రోటర్లో. అదే నేను మళ్ళీ ఈ విధంగా తిప్పినప్పుడు ఈ ఒకటో రెండో ఫ్లెక్స్ లైన్స్ మాత్రమే కట్ చేస్తాను, మిగతా అంతా దాని పైన నుండి పోతాయి. సో కాబట్టి అది ఏమవుతుందంటే మళ్ళీ అది జీరో పొజిషన్కి వస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఫ్లెక్స్ లైన్స్ అనేవి గ్యాప్లోంచి వెళ్ళిపోతాయి కాబట్టి అది జీరోకి వచ్చింది. ఈ పాయింట్ని నేను 180 డిగ్రీస్ అనుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఈ విధంగా ఉన్న రోటర్ జీరో నుండి ఈ విధంగా అయింది, అప్పుడు 90 డిగ్రీస్కి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రోటర్ ఈ విధంగా తిరిగింది, అది 180 డిగ్రీస్కి వచ్చింది, మళ్ళీ అది ఈ విధంగా కిందికి తిరుగుతుంది. రోటర్ అనేది తిరుగుతూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ అది కిందికి తిరిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే నెగిటివ్ సైన్ వేవ్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇది ఈ పాయింట్ వచ్చేసి నేను 270 అనుకుంటున్నాను, 270. దాని తర్వాత మళ్ళీ రోటర్ తిరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడికి వస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కే వస్తుంది. అప్పుడు ఈ స్టార్టింగ్ పొజిషన్లో మళ్ళీ ఫ్లక్స్ లైన్స్ అనేవి కొద్ది తక్కువ ఉంటాయి. సో కాబట్టి మళ్ళీ అది జీరో, అంటే ఈ పాయింట్ నుంచి 270 డిగ్రీస్ నుంచి అది 360 డిగ్రీస్కి అది మళ్ళీ సైన్ వేవ్ ఫామ్ అనేది జీరో పొజిషన్కి వస్తుంది. అంతే కదండి, ఇలా ఫస్ట్ ఇలా ఉన్నటువంటి సైన్ వేవ్ ఫామ్ అంటే జీరో ఉన్నటువంటి జీరో ఉన్న విధంగా మళ్ళీ అది సెకండ్ ఇలా వస్తుంది. ఫ్లక్స్ కటింగ్ చాలా జరుగుతుంది, మళ్ళీ అది ఇలా అయిపోతుంది, జీరో పొజిషన్కి వస్తుంది, మళ్ళీ అది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువ ఫ్లక్స్ లైన్స్ కట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మ్యాక్సిమం పొజిషన్లు ఇవి, ఇది ఒక మ్యాక్సిమం పొజిషన్, ఇది ఒక మ్యాక్సిమం పొజిషన్, మళ్ళీ అది జీరో పొజిషన్, జీరో పొజిషన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి జీరోకి వస్తుంది. సో కాబట్టి ఇదండి సింపుల్ లూప్ జనరేటర్ యొక్క ఇది ఏజీ సైన్ వేవ్ ఫామ్. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి ఈ సైకిల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి. మన ఇండియాలో సైకిల్ అంటే మన కంట్రీలో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 హెర్ట్జ్ అండి. అదే అమెరికాకి వెళ్ళి చూస్తే అమెరికా వాడి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 60 హెర్ట్జెస్ ఫ్రీక్వెన్సీని మనం హెడ్జెస్లో చెప్తాము. సో కాబట్టి మన ఫ్రీక్వెన్సీ ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 అయితే అమెరికన్ ఫ్రీక్వెన్సీ 60 అండి. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే కదా, ఈ ఏసీ సప్లైని ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మాత్రమే బాగా పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పవర్ అనేది నెగిటివ్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీరో పొజిషను, ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. అంటే నెగిటివ్ పొజిషన్ని మనం దీన్ని ఏసీ డీసీగా కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి డీసీగా కన్వర్ట్ చేసేది జనరేటర్లో ఒక పార్ట్ ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నుంచే కాబట్టి జనరేటర్లో ఒక పార్ట్ ఉంటుంది, అది ఆల్రెడీ కమ్యుటేటర్. ఆ కమ్యుటేటర్ ఏం చేస్తుంది అంటే ఆ కమ్యుటేటర్లో ఏముంటుందంటే రెక్టిఫికేషన్ జరుగుతుంది. రెక్టిఫికేషన్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఒక ఏసీ సైన్ వేవ్ ఫామ్ ఉంటుంది. ఈ ఏసీ సైన్ వేవ్ ఫామ్ని ఇది ఒక ఏసీ సైన్ వేవ్ ఫామ్ అనుకుంటే ఈ రెక్టిఫికేషన్ అంటే కమ్యుటేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే కదా, నేను పాయింట్స్ తీసుకుంటున్నా అంటే దీన్ని బాగా చూస్తే కదా ఈ పాజిటివ్ వేవ్ ఫామ్, ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఈ పాజిటివ్ వేవ్ ఫామ్స్ మాత్రం పాజిటివ్ ఉంటాయి, అండ్ నెగిటివ్ వేవ్ ఫామ్స్ ఏవైతే జీరో కంటే కిందికి వచ్చాయో ఈ రెక్టిఫికేషన్ ప్రాసెస్లో ఈ నెగిటివ్వి కూడా పాజిటివ్ అయిపోతాయి. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ డౌన్వర్డ్స్ వచ్చిన నెగిటివ్లో వచ్చినటువంటి సైన్ వేవ్ ఫామ్ పాజిటివ్ కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా వస్తుంది. సేమ్ పాజిటివ్ది మాత్రం పాజిటివే ఉంటుంది, అండ్ నెగిటివ్ది మాత్రం మళ్ళీ పాజిటివ్గా కన్వర్ట్ చేస్తుంది. బాగా చూస్తే కదా నేను ఇక్కడ ఒక పాయింట్ మ్యాక్సిమం, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. నేను దీన్ని సైన్ వేవ్ ఫామ్ అనుకోకుండా, ఈ సైన్ వేవ్ ఫామ్ అనేది ఈ నేను మ్యాక్సిమం పాయింట్స్ ఇవి తీసుకుంటున్నానండి. ఈ మ్యాక్సిమం పాయింట్స్ కూడా సైన్ వేవ్ ఫామ్ కాకుండా సింపుల్గా నేను సింపుల్గా ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తాను. మీరు బాగా గమనిస్తే కనుక ఒక లైన్ ఏర్పడుతుంది. దీన్నే మనం డీసీ సప్లై, సింపుల్ చెప్పాలంటే కాన్స్టెంట్ డీసీ సప్లై. ఈ ఏసీ సప్లై ఏవైతే సైన్సాయిడల్ వేవ్ ఫామ్ వచ్చిందో డీసీ సప్లైలో కాన్స్టెంట్ డీసీ సప్లై వచ్చింది. సో కాబట్టి ఇది మనకు యొక్క అవుట్పుట్ వస్తుంది, ఈ సైన్ వేవ్ ఫామ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనకు ఈ కమ్యుటేటర్లో ఏసీ ఇచ్చినప్పుడు దీంతో ప్రొడ్యూస్ అయ్యి వైండింగ్లో ఏసీ ఉంటుంది. ఈ ఏసీ సప్లై కమ్యుటేటర్కి ఇచ్చిన తర్వాత ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది, ఆ డీసీ కన్వర్ట్ చేసింది మనకు అవుట్పుట్లో వస్తుందండి. సో కాబట్టి ఇదండి సింపుల్ లూప్. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను సింపుల్ లూప్ జనరేటర్ నేను విత్ డెమోగా అంటే థిరిటికల్ పార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. అంటే ఈ టర్మ్లో నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ ఇది నేను ఆ బోర్డులో నేను చెప్పినటువంటి విధంగా ఇది నా మోటర్ షాఫ్ట్ నుండి నేను
ఒక జనరేటర్కి ఇచ్చాను. ఈ జనరేటర్ అవుట్పుట్ నాకు వోల్టేజ్ అంటే అవుట్పుట్ నాకు ఎంత సప్లై, ఇది నా అవుట్పుట్ ఎంత వచ్చిందని ఈ మోటార్కి నేను సప్లై ఇస్తానండి. ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్, నాకు వచ్చినటువంటి డీసీ సప్లై పాజిటివ్ నెగిటివ్. సో కాబట్టి నేను దీనికి ఏం చేస్తానంటే, నాకు ఎంత ప్రొడ్యూస్ అయిందో నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఒక మల్టీమీటర్ అంటే ఏం లేదండి, అదొక ఒక డివైజ్. ఆ డివైజ్లో ఏం చేస్తా అంటే ఎంత వోల్టేజ్ ప్రొడ్యూస్ అయిందో తెలుపుతుంది. ఈ వోల్ట్ మీటర్ అనేది ఎంత వోల్టేజ్ అయితే ప్రొడ్యూస్ అయింటుందో అంత వోల్టేజ్ చెప్తుందండి. సో కాబట్టి నేను ఇన్పుట్ ఎంత తీసుకుంటున్నాను అనేది మల్టీమీటర్ చెప్తుంది. సో కాబట్టి ఇది నా మల్టీమీటరు, ఇది నా మల్టీమీటరు. సో కాబట్టి నేను సప్లై, సో కాబట్టి నాకు స్టార్టింగ్లో జీరో పొజిషన్ ఉందండి, మీకు అర్థం అవ్వడం కోసం నేను సింపుల్గా చెప్తున్నాను. సో కాబట్టి నేను ఎటువంటి ఫేక్ ఏం చేయలేదండి దీంట్లో. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇవి నా ప్రోబ్స్ ఏవి, ఏవైతే టెర్మినల్సో అవి మాత్రమే అండి. సో కాబట్టి ఇది నా ఇన్పుట్, ఇది నా బ్యాటరీ అండి. బ్యాటరీలో ఎంత అయితే చూపిస్తుందో అదే అండి నాది వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఇప్పుడు ఎంత చూపిస్తుంది అంటే 7.86 చూపిస్తుంది నా ఇన్పుట్ వోల్టేజ్. సో కాబట్టి నేను సపరేట్గా పక్కన సింపుల్గా ఇంకా ఈజీగా ఉండడం కోసం నా ఇన్పుట్ 7.88 వచ్చింది ఒకనొక టైంలో. సో కాబట్టి అవుట్పుట్ నాకు ఎంత వస్తుందో చెక్ చేద్దామండి. అవుట్పుట్లో నేను సేమ్ ఈ విధంగానే కనెక్షన్ చేసి పెట్టాను. సో కాబట్టి నేను దాన్ని మీ ముందర డిస్ప్లే చేస్తానండి, ఎందుకంటే మళ్ళీ అది కూడా కనెక్షన్స్ కూడా నేను చెప్తే కానీ అది ఇంకా లేట్ అవుతుంది. సో కాబట్టి నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇది నా మోటరు అండ్ ఇది నా జనరేటరు, ఇది నా కప్లింగ్ అండి. సో కాబట్టి ఇది నా అవుట్పుట్లు అంటే ఈ టెర్మినల్ అంటే ఈ పార్ట్ వచ్చేసి ఇది, ఈ జనరేటరు ఇది, నా మోటరు ఇది, మధ్యలో కప్లింగ్. కప్లింగ్ అంటే ఒక మోటార్కి ఇంకో మోటార్కి అంటే ఒక మిషన్కి ఇంకో మిషన్కి మధ్య నేను పెట్టినటువంటి కనెక్షన్. సో కాబట్టి ఈ టెర్మినల్స్ నేను ప్రోబ్స్కి కనెక్ట్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రోబ్స్ ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ కాబట్టి నేను రెడ్ దానికి కనెక్ట్ చేస్తున్నాను. ఈ కనెక్షన్ ఒకటి చూపిస్తానండి, కొంతమంది ఏమన్నా ఫేక్ అని అనుకోవచ్చు కాబట్టి నేను కనెక్షన్ అనేది ప్రోబ్స్కి ఇస్తున్నాను. నేను ఇనీషియల్గా ఇక్కడ బాగా చూస్తే కనుక మీటర్లో మీరు కనుక బాగా చూస్తే కనుక ఇనీషియల్గా జీరో ఉంది, అంటే నేను ఎటువంటి సప్లై ఇవ్వలేదు. సో కాబట్టి ఫ్రెండ్స్ నా ప్రజెంట్ ఇన్పుట్ సప్లై జీరో. నేను ఎప్పుడైతే మోటార్కి అంటే నా యొక్క మోటార్కి సప్లై ఇస్తానో సేమ్ నేను ఈ ఏదైతే సర్క్యూట్ మీకు స్టార్టింగ్లో చెప్పానో అదే సర్క్యూట్ ప్రకారంగా నేను కనెక్షన్స్ ఇచ్చానండి. సో కాబట్టి నా మోటార్కి నేను ఎప్పుడైతే సప్లై ఇస్తానో అప్పుడు ఇది రొటేట్ అవుతుందండి. బాగా గమనిస్తే కనుక రొటేట్ అవుతుంది. నేను కావాలంటే మళ్ళీ ప్రెస్ చేస్తాను, చూడండి స్టాప్ అయింది, ఇప్పుడు రొటేట్ అవుతుంది. కానీ మీరు బోర్డులో చూస్తే కనుక 4.64 4.74, కొద్దిసేపు వదిలేయండి అది స్పీడ్ తిరుగుతూ ఉంటుంది, 4.79 4.8, అంత వోల్టేజ్ అంటే ఈ పక్క అంటే నా జనరేటర్లో అంత వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా లూజ్గా వదిలేస్తే కనుక నా హయ్యెస్ట్ వచ్చేసి 4 పాయింట్, బాగా చూస్తే కనుక 4.83. నేను హోల్డ్ బటన్ పెట్టాను కాబట్టి అది ఆగిందండి. అదే హోల్డ్ బటన్ నుంచి తీస్తే అది రొటేట్ అవుతుంటుంది అంటే నెక్స్ట్ స్టెప్కి పోతుంటుంది. నా హయ్యెస్ట్ వోల్టేజ్ వచ్చేసి 4.83, బాగా చెక్ చేసుకోండి కావాలంటే. నేను ఎటువంటి పక్కన ఎటువంటి ఎక్విప్మెంట్ ఏమి వాడలేదండి, జస్ట్ ఇది నా మోటార్, ఇది నా జనరేటర్. జనరేటర్లో నాకు ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ 4 పాయింట్. సో కాబట్టి నేను ఎప్పుడైతే హోల్డ్లోంచి తీసేస్తానో మళ్ళీ హోల్డ్లోంచి తీసేసిన తర్వాత మళ్ళీ అది 4.9 కూడా ప్రొడ్యూస్ అయిందండి, 4.9 9 2 9 5, బాగా చెక్ చేసుకోండి, 9 4 9 9 5 అంటే అలా హయ్యెస్ట్ ఇంతే అండి, 4.95 9 7 9 8 9 9 5 వోల్ట్స్ అండి. కావాలంటే చెక్ చేసుకోండి, నా హయ్యెస్ట్ ప్రొడ్యూస్ అయింది 5 వోల్ట్స్. నేను ఇన్పుట్ ఇచ్చింది 7.88, బట్ కానీ నాకు అవుట్పుట్ వచ్చింది 5 వోల్ట్స్. సో కాబట్టి మిగిలిందంతా లాసెస్ అండి, అది మెకానికల్ లాసెస్ అంటే ఈ పక్క నుండి ఈ పక్కకి, ఇటు పక్కకి కొద్దిగా మెకానికల్ లాసెస్ అండ్ కోర్ లాసెస్, కాపర్ లాసెస్ ఇవి ఉంటాయండి. సో కాబట్టి ఇదండి డెమో. సో కాబట్టి ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను.
సో కాబట్టి ఇదండి సింపుల్ లూప్ జనరేటర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి. లూప్ జనరేటర్ యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్ విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.